దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంగేష్పూర్ ప్రాంతంలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎండలు భారీగా పెరగడంతో విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది. ఢిల్లీ చరిత్రలోనే 8302 మెగావాట్ల మార్కును దాటడం తొలిసారని డిస్కమ్ అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో ఢిల్లీలో పలుచోట్ల తాగునీటి కొరత ఏర్పడింది. నీటిని వృధా చేస్తే 2000 రూపాయల జరిమానా విధించనున్నట్లు మంత్రి అతీషి పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు టారెత్తిస్తున్నాయి. ఢిల్లీలోని పలుచోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంగేష్పూర్ ప్రాంతంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. మంగళవారంతో పోలిస్తే ఒక్కరోజులోనే 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలిపారు. ఢిల్లీ చరిత్రలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవడం ఎప్పుడూ లేదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్ నుంచి వచ్చే వేడి గాలుల వల్ల ఢిల్లీ నగర శివారు ప్రాంతాలు ముంగేష్పూర్, నరేలా, నజాఫ్గఢ్లలో ఉష్ణోగ్రత పెరిగాయని ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు. నిర్మానుష్య ప్రదేశాల్లో రేడియేషన్, సూర్యకాంతి నేరుగా పడే ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఢిల్లీలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. బుధవారం మధ్యాహ్నం వరకు 8302 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉందని డిస్కమ్ అధికారులు వెల్లడించారు. 8300 మెగావాట్ల మార్కును దాటడం ఢిల్లీ చరిత్రలోనే మొదటిసారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఎండల తీవ్రతతో పలుచోట్ల తాగునీటి కొరత ఏర్పడింది. నీటి కొరతను అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. ఎవరైనా నీటిని వృధా చేస్తే 2000 రూపాయల జరిమానా విధించనున్నట్లు ఢిల్లీ మంత్రి అతీషి తెలిపారు. నీటి పైపులతో కార్లను కడగడం, వాణిజ్యపరమైన అవసరాల కోసం వినియోగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఇందుకోసం ఢిల్లీ వ్యాప్తంగా 200 బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. మే 30న ఉదయం 8 గంటల నుంచి ఈ బృందాల్ని రంగంలోకి దించేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ జల్ బోర్డు సీఈఓకు రాసిన లేఖలో అతీషి పేర్కొన్నారు. నిర్మాణ స్థలాలు, వాణిజ్య సంస్థల్లో ఏవైనా అక్రమ నీటి కనెక్షన్లు ఉంటే తొలగించాలని అధికారుల్ని ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న నీటి వనరుల్ని పొదుపుగా వాడుకోవడంపై దృష్టి సారించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్తో సహా అనేక ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ హీట్ వేవ్ తో అన్ని వయసుల వారు అనారోగ్యం, వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు హెచ్చరికలు చేసింది. ఢిల్లీ మాదిరిగానే వేడి గాలులు వీచే ప్రమాదముందని పేర్కొంది. ఎడారి రాష్ట్రం రాజస్థాన్లోని ఫలోదిలో 51 డిగ్రీలు, హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.